హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్, గొట్టిపాటి కన్స్ట్రక్షన్స్, ఎం శ్రీనివాసరెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత గూడూరులో ఒక పామాయిల్ కంపెనీ. మొత్తం చూడండి, దీంట్లో ఎవరు వాళ్ళు? నెల్లూరు పక్కన ఉండే రైతులు, సర్వేపల్లిలో రైతులు ఎంతమంది ఉన్నారో చెప్పమనండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈ ఎస్ఎస్ఎల్ డివిజన్, ఇట్లా రూపాయి లెక్కనిచ్చి 10,65,000 క్యూబిక్ మీటర్స్, ఆర్ఆర్సిఏపిఎల్, శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ, పొనక దేవసేనమ్మ, విడచిర్ల కుమారెడ్డి, సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ కనుక చదివితే వీళ్ళల్లో అసలు సర్వేపల్లి రైతులు ఎంతమంది? వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడుంది? కనుపూరు చెరువు, సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెల్ ఎత్తేసినావు. మొత్తం 100 చిల్లర కోట్లు వచ్చేసేసింది దీంట్లో క్లియర్గా. నేను ఆధారాలతో చూపించా, సూరాయపాలెం 54 కోట్లు, ఇరువురు 37 కోట్లు, గ్రావెల్ 15 కోట్లు, 106 కోట్లు. దీంట్లో ఒకటి 4.5 సంవత్సరం అంటే 6 మంత్స్లో సూరాయపాలెంలో ఓన్లీ డిసెంబర్ 23 నుంచి 24 జూన్ వరకే వేసాడు పెనాల్టీ. ఓన్లీ 6 మంత్స్లో సూరాయపాలెం ఎంత వేసినాడు? 54 కోట్లు వేసాడు. కొరవ 4.5 సంవత్సరంకి ఎంత? ఇరువురులో పర్మిషన్, 2 ఫస్ట్ 2 ఇయర్స్ మేము ఎన్క్వైరీ చేయలేదన్నాడు, పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ ఎంత? ఎన్ని 100 కోట్లు? అంటే నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని, ఇక్కడున్న డీడీ మైన్స్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఎవరి పేర్లు పెడతారు మీరు? ఆనాటి మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి, ఆనాటి ఎమ్మెల్యే, సొంత మండలం తోడేరు పక్కన ఉన్న ఇరువురు సూరాయపాలెంలో గోవర్ధన్ రెడ్డి సంబంధం లేకుండా చీమ కదులుతుందా? చీమ ఇసుక బోద్దా, గ్రావెల్ బోద్దా, క్వార్జ్ బోద్దా, మైకా మిక్స్డ్ క్వార్జ్ వరదాపురం మొగళ్ళూరు అంతా పోద్దా? నేను చెప్పేది ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండా. ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు క్వార్జ్ వాళ్ళకి ఇచ్చిన నోటీసులు మీకు చూపిస్తా. గోవర్ధన్ రెడ్డి పేరుందా? సూరాయపాలెం, విరువురు, ఇసుక, వరదాపురం, మొగళ్ళూరు, ముదిగేడు, మరుపూరు, డేగపూడి, క్వాడ్జ్, కనుపూరు, సర్వేపల్లి, రామదాస్ కండ్రిగా, ఈదగాలి, కసుమూరు, గ్రావెల్, వీటిల్లో ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి పేరుందా? గోవర్ధన్ రెడ్డి ఆయన బుద్ధుడు. ఆడ ట్రాక్టర్ ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజుకు 100 కోట్లు, పాపం ఇప్పుడు ఇది 106 కోట్లు. ఆడేసిన, నువ్వు చేసిన దోపిడీలో ఇది 10 పైసలు, కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన దోపిడీలో 10 పైసలు. 90 పైసలు బయట రావాలా? నీ పేరు రాదు, నీ మండలంలో నీ పేరు రాదు, క్వార్జ్లో నీ పేరు రాదు. మా గవర్నమెంట్ వచ్చి 4 నెలలైంది, అయినా నీ పేరు రావటంలా. ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు? ఏం చేస్తున్నారు డీడీ మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ? ఏం మీరు సమీక్షలు చేయరా? కలెక్టర్ గారు చేయరా? ఎస్పీ చేయడా? అసలు అర్థం కావటంలా. ఏం దేనికి మేము చేసిన పోరాటాలు? అరే ఒకరోజు విరువూరులో మేము పట్టపొగులు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే ఏదో 22 టైర్లో 18 టైర్లు అంట, భారీ ట్రక్కు 60 టన్నులు శాండ్,
వర్షపెట్టి 4-5 ట్రక్లు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు. నేనుండా రోడ్డు మీద నేను కూడా ఉన్నా, నిలబడ్డా. డ్రైవర్ని దింపి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్కడికి పోతున్నాయి అన్న? అయ్యా తెలంగాణకి పోతున్నాయి. ఎంతకు అమ్ముతున్నారు తెలియదయ్యా, ఎవరు అమ్ముతున్నారు తెలియదయ్యా. నేను డ్రైవర్ని అయ్యా. ఒక ట్రక్ ఎంత? 60 టన్నులు అయ్యా. ఆ పెద్ద ట్రక్ 60 టన్నులు ఎక్కడికి పోతుంది? తెలంగాణకి. ఎక్కడి నుంచి? ఆనాటి కాకానికి వద్దనటి సొంత మండలం ఇరువురు నుంచి, ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచి. సిగ్గుండాలి కదా నువ్వు బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, మా ప్రభుత్వాన్ని రోజూ తిడుతుండవు. నీకు అర్హత ఉందా అంటా, నువ్వు ఒక భారీ దోపిడీదారుడివి. నువ్వు కరుణ హౌస్లో కూర్చొని రోజు రాత్రిళ్ళు డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి. సర్వనాశనం, సర్వేపల్లిని సర్వనాశనం చేసినాడువి. వ్యవసాయ శాఖ మూతేసినాడువి. సిగ్గు శర్మ ఉందా నీకు అంట? సిగ్గుందా అంట? మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావటం. అందుకని ఈ 106 కోట్లు 10 పైసలు మాత్రమే, 10 పైసలు. కోచ్ ఆ శాండ్లో ఒక రీచ్ కొరవ 2.5 ఇయర్స్, అంటే 3 మంత్సే వచ్చి, 30 మంత్సే వచ్చింది. ఇంకొక 30 మంత్స్ అంటే ఇక్కడ సూరాయపాళంలో అయితే ఫస్ట్ 2 ఇయర్స్ అసలు ఇవ్వలే, మేము మెజర్ చేయలే. ఇరువురులో అంతే, రెండు కలిపి 5 సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎన్క్వైరీ జరగాల. సూరాయపాళం ఇరువురు శాండ్ మీద ఎన్క్వైరీ జరగాల. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం పాటు జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద సిలికా క్వార్జ్ జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకానికి వద్దనండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు, ఆనాటి మంత్రిగా కాకానికి వద్దనండి, అందరూ కలిసి చేసిన దోపిడీ క్వార్జ్ అండ్ సిలికా. వాళ్ళందరూ బయటికి రావాలా. ప్రతి నెల సిలికాలో 12 కోట్లు లోటస్ పాండ్కి పోయింది, 2 కోట్లు విజయసాయిరెడ్డికి పోయింది. ఇక్కడ క్వార్జ్లో కాకానికి వద్దనండి టన్నుకి ఇంత అని చెప్పి తీసుకున్నాడు, లోటస్ పాండ్కి టన్నుకి 7,000 పోయింది. భారీ దోపిడీ చేసిన ముఠాని, ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు ఈరోజు ఎవరికి. మీరు 100,000 కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట? ఆయన 100 అంటున్నాడు. ఇప్పుడు 4 నెలల్లో నీకు 106 తేలింది. 4 నెలల్లో పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను, నేను కాంప్రమైజ్ కాను, ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా, ఎన్క్వైరీ జరగాల. అసలు దోపిడీదారుణ్ణి ఎందుకు టచ్ చేయటం లేదు? కాకాని గోవర్ధన్ రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు మైనింగ్? ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు? జిల్లా యంత్రాంగం, స్టేట్లో ఉండే సెక్రటరీలు, డైరెక్టర్ మైన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని? ఇది కరెక్ట్ కాదు, క్షమార్హం కాదు. అసలు దోపిడీదారుని ఆడబెట్టి ఆ పనికి మాలిన ఆ పక్కనుండే చెంగాయిలు సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నాం, కానీ ఆయన ఒక చెంగాయి. ఒకడ గోవర్ధన్ రెడ్డి దోచుకునే దాంట్లో 10 పైసలు సురేష్ రెడ్డికి, ఆయన ఊరు కాబట్టి, ఆయన ఊరు సూరాయపాళం, ఇరువురు ఆయన పెత్తనం కాబట్టి. కానీ అసలు ముద్ద ఆయన వదిలేస్తారా? మొదటి ముద్ద ఆయన వదిలేస్తారా? A1ని తప్పిస్తారా? అక్యూజ్డ్ నంబర్ 1ని తప్పిస్తారా? ఇది కరెక్ట్ కాదు ఇది. అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ 2 రీచ్ల శాండు, గ్రావెల్ గురించి చెప్పా. మళ్ళీ క్వార్జ్ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో కూడా ఇస్తా. దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా? దీంట్లో రాజీ ప్రసక్తే లే. అసలు ముద్ద అయ్యి అసలు దోచుకున్న కరుణ హౌస్ ఓనర్ తోడేలు కాకాని కటకటాలు లెక్క పెట్టాలా? అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా? అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తిలా.
రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సతీష్ మూత్రకోశ కిడ్నీలో రాళ్లు లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా గుడి ఎదురుగా నెల్లూరు.